ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ వక్రబుద్ధిని వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. ఈ చట్టంపై గతంలో అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఆ వీడియోను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. 2019 జులై 29 అసెంబ్లీలో ప్రసంగించారు పయ్యావుల. చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ ను ప్రశంసించారు. నేడు అదే చట్టంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత 2 నాలుకల ధోరణితో ప్రజలు విస్తుపోతున్నారు. 2019 వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తిస్థాయి మద్దతు తెలిపింది. భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందంటూ కితాబిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. అధ్యక్ష, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లు ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష.